గురి తప్పలేదు అని చెప్పడానికి గన్ షాట్ అనే వర్డ్ వాడుతుంటారు. ట్రంప్ విషయంలో గన్ షాట్ గురి తప్పు ఉండొచ్చు, కానీ టార్గెట్ మాత్రం మిస్ అవ్వలేదు. ఏ లక్ష్యంతో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారో ఆ లక్ష్యాన్ని సాకారం చేయబోతుంది ఆ ఒక్క గన్ షాట్. ట్రంప్ పై జరిగిన కాల్పులే విజయానికి దగ్గర చేశాయి అంటున్నాయి సర్వేలు. ఇంతకీ ఫైరింగ్ ట్రంప్ కు ఎలా కలిసి వచ్చింది? వన్ మూమెంట్ మొత్తం గేమ్ నే చేంజ్ చేస్తుంది. సరిగ్గా అలాంటి మూమెంటే ఇది. చెవి నుంచి ధారగా కారుతున్న రక్తం, చేతి కంటుకున్న నెత్తురు, మొహం పైన రక్తపు చారికలు, అయినా సరే పిడికిలి ఎత్తి మరీ ఫైట్ అంటూ నిందించారు. సరిగ్గా ఈ సీనే గేమ్ చేంజర్ కాబోతుంది. ఇప్పుడు ఈ సీన్ లో ఉన్న ఫోటోను ట్రంప్ ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకోలేమో. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దే విజయం అని సర్వేలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. దాడి వల్ల సానుభూతి పెరుగుతుందా పెరగదా అనేది పక్కన పెడితే, బుల్లెట్ తగిలి చెవి రక్తం కారుతున్నా సరే లేచి నిలబడి నినాదాలు చేసిన తీరుకు అమెరికన్లు ఫిదా అయ్యారు. వాటే ట్రంప్ అంటూ మెచ్చుకుంటున్నారు. అనుకుంటాం గానీ అమెరికన్లకు భయం ఎక్కువ. ఒక్క దాడి జరిగిందంటే చాలు బెంబేలెత్తిపోతారు. అంత ఈజీగా దాని నుంచి బయటకు రాలేదు, భయాన్ని విడిచిపెట్టలేరు. అలాంటిది ఏకంగా ట్రంప్ పై మర్డర్ అటెంప్ట్ జరిగింది. అయినా సరే ఫైట్ చేస్తూనే ఉంటానంటూ పైకి లేచి పిడికిలి ఎత్తడం నెవర్ బిఫోర్ సీన్ అది. ఆ ధైర్యం అమెరికన్లకు చాలా అంటే చాలా నచ్చింది. ట్రంప్ లో ఇంత దూకుడు, ఇంత ధైర్యం ఉందా అని మొదటిసారి తెలిసింది. ట్రంప్ గనక హాఫ్ ఇంచ్ టర్న్ అయి ఉంటే స్టోరీ మరోలా ఉండేది. చెవికి గాయం కాగానే చేతికి నెత్తురు అంటుకోగానే ఆ ప్రయత్నంగానే కింద కూర్చున్నారు. గార్డ్స్ చుట్టుముట్టడంతో అర్థమైంది తనపై అటాక్ జరిగిందని. సాధారణంగా ఇలాంటి అటాక్ జరిగితే ఎవరైనా సరే సెక్యూరిటీ గార్డ్స్ అండతో దాక్కుని వెళ్ళిపోతారు, కానీ ట్రంప్ మాత్రం పైకి లేచి తగు చూపించారు. ఈ 10-15 సెకండ్ల సీన్ ని చిన్నగా చూడడానికి లేదు. గన్ షాట్ తగిలిన 3 గంటల్లోనే చైనా ఆన్లైన్ రీటైలర్స్ ట్రంప్ పిడికిలి ఎత్తిన ఫోటోను టీ షర్ట్స్ మీద ప్రింట్ చేసి మార్కెట్ లో వదిలారంటే అది గేమ్ చేంజర్ ఫోటో కాక మరేంటి. ఐ విల్ నెవర్ స్టాప్ ఫైట్ ఫర్ అమెరికా, షూటింగ్ మేక్స్ మీ స్ట్రాంగర్ అనే ట్రంప్ మాటల్ని కోట్ చేస్తూ టీ షర్ట్ అమ్మకానికి పెట్టారు చైనీయులు. అమెరికా ఎన్నికలను ఒక గన్ షాట్ టర్న్ చేసిందని ముందు నుంచి అనుకుంటున్నదే ఊహించినట్టే ట్రంప్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. గెలవడానికి 2 కారణాలు ఉంటాయి. అయితే సొంత బలంతో గెలుస్తారు, లేదంటే ప్రత్యర్థి బలహీనతతో గెలుపొందుతారు. బట్ ట్రంప్ కు మాత్రం ఈ రెండు ఒకేసారి కలిసి వస్తున్నాయి. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా ట్రంప్ సొంత బలం పెరిగింది, మరోవైపు జో బైడెన్ కు ఉన్న మతి మార్పు అనే బలహీనత కూడా కలిసి వస్తుంది. సో ఈసారి ట్రంప్ గెలుపు పక్కా అంటున్నాయి సర్వేలు. నిన్న మొన్నటి వరకు రిపబ్లికన్ పార్టీ డెమోక్రాట్ పార్టీ మధ్య గ్యాప్ లేదు, ఇంచుమించు ఇద్దరు సమ ఉజ్జీలుగానే ఉన్నారు. ఎప్పుడైతే ఫైరింగ్ జరిగిందో అప్పటి నుంచి ట్రంప్ వైపు మద్దతు బాగా పెరిగింది. న్యూట్రల్ ఓటర్లు లేదా బైడెన్ కు ఓటు వేయాలనుకున్న వాళ్ళలో వారిలోని 8% మంది అవుట్ రైట్ గా ఇప్పుడు ట్రంప్ వైపు నిలబడ్డారు. దీంతో ట్రంప్ గెలిచేందుకు 70% అవకాశాలున్నాయంటూ పోల్స్టార్ సంస్థ తెలిపింది. పైగా ట్రంప్ కు విరాళాలు ఇచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇది ఒక అతిపెద్ద సంకేతం. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవబోతున్నారని చెప్పడానికి పెరుగుతున్న విరాళాలు కూడా సాక్ష్యమని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ట్రంప్ గెలవాలి, ట్రంప్ ను గెలిపించుకోవాలి అనే తపన ఉన్నప్పుడే ఈ విరాళాలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ గెలవడానికి 70% అవకాశాలు ఉన్నాయని పోల్స్టార్ సంస్థ చెప్పడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. ఏదేమైనా ఎన్నికలకు సరిగ్గా 4 నెలలకు ముందు జరిగిన ఈ సంఘటన ట్రంప్ దశనే మార్చేయబోతున్నాయి. ఇక జో బైడెన్ బలహీనత కూడా ట్రంప్ కు బలంగా మారబోతోంది. ముఖాముఖి డిబేట్స్ లో ట్రంప్ తో పోటీ పడలేకపోతున్నారు జో బైడెన్. ఈ డిబేట్స్ లో తన ఓటమిని బైడెన్ బహిరంగంగానే అంగీకరించారు. బైడెన్ మానసిక స్థితిని చూస్తున్న వాళ్ళు డెమోక్రాట్ పార్టీకి విరాళాలు ఇవ్వడం తగ్గించేస్తున్నారు. దీంతో జో బైడెన్ అంటే ఇష్టం ఉన్నా ఓటు మాత్రం ట్రంప్ కే వేయిపోతున్నారని కొన్ని సర్వేలు కూడా తేల్చేశాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఒక దాడి కారణంగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఒక దాడి తర్వాత ఎన్నికలకు వెళ్లి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఇండియాలోనే జరిగింది, కానీ అమెరికాలో అలా కాదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కూల్చినప్పుడు కూడా తాలిబాన్లపై ఏకంగా యుద్ధానికి దిగింది అమెరికా. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బుష్ ను 2వ సారి గెలిపించుకున్నారు అమెరికన్లు. సో అమెరికన్ల ఎమోషన్ కు ఖచ్చితంగా లొంగిపోతారని తేలిపోయింది. ఈ లెక్కన ట్రంప్ పై జరిగిన దాడి, దాని నుంచి త్వరగా బయటపడి ఫైట్ చేస్తున్న తీరుకు అమెరికన్లు ఫిదా అయ్యారంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్న సర్వే సంస్థలు ఈసారి ట్రంప్ గెలవడం పక్కా అని తేల్చి చెప్తున్నాయి.